రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని 3 మండలాల్లో ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతున్నాయి। ఇందులో భాగంగా కాచలూరు మండలంలో వివిధ రాజకీయ పార్టీలు నాయకులు ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఉద్యోగులు వివిధ వర్గాల ప్రజలు జేఏసీగా ఏర్పడి కాచలూరు మండలాన్ని దగ్గరలో ఉన్న కాకినాడ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ కాచలూరులో సమావేశం నిర్వహించారు। ఇందులో పాల్గొన్న వారంతా సమిష్టిగా కాచలూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో ఉంచే వరకు ప్రజలతో కలిసి ఉద్యమించాలని నిర్ణయించారు। అందులో భాగంగా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం అధికారికి వినతి పత్రం సమర్పించారు। జిల్లాలో విభజన కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టింది। దానికి ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే ప్రజల నుంచి విజ్ఞప్తులు సేకరించడానికి ఫిబ్రవరి 25 వరకు టైం ఇవ్వడం జరిగింది। మరి కాజూరు మండలం ప్రజలు ఎవరి మంది కూడా కోరుకునేది ఒకటి, ఎప్పటి నుంచో కాకినాడకి అనుబంధంగా ఉన్నటువంటి ఈ మండలాన్ని కాజూరు మండలం ప్రత్యేకించి కాకినాడ డివిజన్లోనే కాకినాడ జిల్లాలోనే ఉంచాలన్న ఉద్దేశంతో ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు। ఎందుకంటే సమయభావం కాకుండా చాలా దూరం, అమలాపురం అంటే 70 కిలోమీటర్లు, లేకపోతే 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాకపోయినా ఇంకా మన మండలం రెవెన్యూ ఆడిట్ తప్ప తగ్గినవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జ్యుడిషియల్ కానివ్వండి, ఆర్ఎండి కానివ్వండి, ఇంకా పీడబ్ల్యూడి కానివ్వండి, ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా మరి కాకినాడ డివిజన్ సంబంధించే ఉన్నాయి। కాబట్టి కాకినాడ వచ్చేనే ప్రజలందరికీ రాబోయే తరాలకు కూడా చాలా బాగుంటుందని, వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని, లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని రాబోయే టైంలో మరి